పట్టణ స్వరాజ్య పాదయాత్ర ఆహ్వాన సభకు సభాధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి డిఎస్పి శ్రీకాంత్ గారికి వేదిక మీద ఉన్నటువంటి శ్రీమాన్ గారికి బీసీ సంఘం నాయకులు మీరేనండి దొమ్మటి సదయ్య గారికి ఎస్సీ ఎస్టీ రైల్వే సెక్రటరీ ఈర్ల సురేందర్ గారికి మరియు హకీం గారికి మామిడిపల్లి బాపయ్య గారికి సూత్రం పరమేశ్ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు బత్సలి రాజయ్య మహారాజు గారికి శ్రీశైలం గారికి ఇదేంటమ్మా లాస్ట్ పేరు బాలా బొంకూరి రమేష్ గారికి బొంకూరి సురేందర్ సన్నీ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇంకా నాయకులకు ప్లీజ్ సభలో పాల్గొంటున్న పెద్దపల్లి పట్టణ ప్రజలకు స్వరాజ్య పాదయాత్ర బృంద సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం అందరికీ నమస్కారం ఇది పదివేల కిలోమీటర్ల కాలినడక తెలంగాణ భూభాగమంతా తెలంగాణ రాష్ట్రమంతా పదివేల కిలోమీటర్ల కాలినడక ఇది దాదాపుగా ఇంకొక వారం రోజులైతే ఆరు నెలలు అవుతుంది ఈ పాదయాత్ర ప్రారంభమై పదివేల కిలోమీటర్లు ఐదు వందల రోజులు తెలంగాణ రాష్ట్రమంతా కాలినడక ఇప్పటికే పద్నాలుగు జిల్లాలు దాటి పదిహేనవ జిల్లాగా అడుగుపెట్టినాం కొన్ని వందల మండలాలు దాటినాం వేలాది గ్రామాలు లక్షలాది మంది ప్రజల మధ్య ఈ కాలినడక నడుచుకుంటూ పెదపల్లి పట్టణాన్ని చేరుకోవడం జరిగింది ఇంత సుదీర్ఘమైన కాలినడక ఇంత ప్రయాసతో కూడినటువంటి కాలినడక ఎందుకోసం ఎవరి కోసం భారతదేశంలో బతుకుతున్న ప్రతి తలకి విలువ ఉండాలని ప్రతి తలకి గౌరవం ఉండాలని ప్రతి తలకి భాగస్వామ్యం ఉండాలని ప్రతి తలకి వాటా ఉండాలని కోట్ల మంది ప్రజల కోసం చేస్తున్న యాత్ర ఇది కోట్ల మంది ప్రజలుగా మనం బతుకుతున్నప్పుడు మన తలలకి ఎందుకు విలువ లేదు మన తలలకి ఏదన్నా ఏమయ్యా ఎంజాయ్ చేస్తారా మీరేమన్నా ప్రతి తలకి విలువ ఉండాలి ప్రతి తలకి ఈ భూమి మీద వాటా ఉండాలి ఈ సంపదలో భాగస్వామ్యం ఉండాలి ఈ రాజ్యంలో మనకి వాటా ఉండాలి మన తలలందరికీ వాట భాగస్వామ్యం మన తలలన్నిటికీ గౌరవం ఉండాలని రాజ్యాంగ గ్రంథం రాజ్యాంగ గ్రంథం ఘోషిస్తున్నది చట్టం ముందు రాజ్యాంగం ముందు అందరం సమానులే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు అందరికీ ఒకే విలువ కులము లేదు మతము లేదు ప్రాంతము లేదు ప్రతి మనిషి రాజ్యాంగం ముందు ప్రతి మనిషి చట్టం ముందు సమానమే ప్రతి తలకి ప్రతి మనిషికి ఈ భూమి మీద సంపదలో రాజ్యంలో సమభాగం ఉండాలని అందరినీ గౌరవించాలని అందరినీ భాగస్వాములు చేయాలని ఈ రాజ్యంలో రాజ్యాంగం ఒక పక్కన చెబుతుంటే వంద కోట్ల మంది నా భారతీయులు ఎందుకు పేదరికంలో ఉన్నారు ఎందుకు సమాజం నుంచి దూరంగా నెట్టివేయబడుతున్నారు ఎందుకు నా భారతీయ ప్రజలు ఈ సమాజం నుంచి సంపద నుంచి రాజ్యం నుంచి గౌరవం నుంచి ఎందుకు నా ప్రజల్ని నెట్టివేస్తున్నారో అది మాట్లాడదామని అది చర్చిద్దామని రాజ్యాంగం ఏమి పరిష్కారం చూపిస్తుందో మాట్లాడదామని ఈ పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర బయలుదేరింది అందుకని తెలంగాణ గడ్డ మీద పదివేల కిలోమీటర్ల పాదయాత్ర దాని పేరు స్వరాజ్య పాదయాత్ర ఇది ఏ పరిమితం కాదు ఈ పదివేల కిలోమీటర్ల పాదయాత్ర అయిన తర్వాత కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశం అంతా యాత్రలు చేస్తాం మేము తెలంగాణకే పరిమితం కాదు మహారాష్ట్రలో ఉన్న నా ప్రజలు ఏం కావాలి భూపాలపల్లి దాటి గోదావరి దాటి దాటి తర్వాత ఛత్తీస్గఢ్లో ఉన్న నా ప్రజలు ఏం కావాలా తమిళనాడులో ఉన్న నా ప్రజలు ఏం కావాలా దేశంలో ఉన్న సమస్త ప్రజానికం గురించి మాట్లాడాలని ఎవరు మాట్లాడాలా రాజ్యాంగం అంతమైపోతుంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైన సూత్రం అంతమైపోతుంటే మాట్లాడొద్దా మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టి త్యాగం చేస్తున్నాడు ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టి ఏం మాటలి త్యాగం అయిది త్యాగం అని నన్ను ఎవరంటే అది అవమానంతో సమానం నాకు ఇది త్యాగం కాదు కుటుంబాన్ని వదిలిపెట్టి పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుండడంలో నేను సంపూర్ణంగా ఆనందపడుతున్న ఈ త్యాగమే కాదు ఇది ఎంజాయ్ చేస్తున్నా నేను నా ప్రజల కోసం నడుస్తున్న దాంట్లో ఏమి త్యాగం నా తాత చెప్పులు కుట్టుకునేవాడు నా తాత అంటరాని వాడు చెప్పులు కుట్టుకునేవాడు అంబేద్కర్ వల్ల నా తండ్రికి పుట్టిన నేను నా తాతకి పుట్టిన నా తండ్రి ఒక పెద్ద లెక్చరర్ అయి ప్రిన్సిపల్ అయ్యి రిటైర్ అయ్యింది అంబేద్కర్ వల్ల నేను ఈ సమాజానికి రుణం చెల్లించడానికి ఈ పాదయాత్ర చేస్తున్నా నేను త్యాగమా ఇది దీని త్యాగం మనందరం భారతదేశంలో పౌరులుగా గుర్తింపబడ్డం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి అంతకుముందు భారతదేశంలో మనం పౌరులం కాదు మనకి ఓటు హక్కు లేదు మనకి భాగస్వామ్యం లేదు మన తలని గవర్నమెంట్ లెక్క పెట్టలేదు మన పేరు జనాభాలో లెక్కలో మన పేరు ఓటర్ లిస్టులో లేదు మనకి ఎలాంటి రిజర్వేషన్స్ లేవు మనం రెండు వేల సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో మూడు వందల యాభై రకాల శిక్షలు అనుభవిస్తుంటే ఆ శిక్షలన్నింటి సంఖ్యలను తెంపి మనకి మానవ హక్కులు ప్రసాదించబడ్డ రోజు నిన్ను మనిషిగా గుర్తించబడ్డ రోజు పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరు ఆ విధంగా మనం రాజ్యాంగం వల్ల లాభపడ్డాక మనం సమాజానికి రుణం చెల్లించుకోవద్దు రాజ్యాంగాన్ని రక్షించవద్దు రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రతి పౌరుడు దేశమంతా రాష్ట్రం అంతా నువ్వు ఉన్న ఊరిలో నువ్వు ఉన్న జిల్లాలో పర్యటించి ప్రతి మనిషిని చైతన్యం చేయడం నీ బాధ్యత అది త్యాగమా త్యాగమంటారా దీన్ని మాట్లాడితే ఒక్కొక్కడు త్యాగం చేస్తాను త్యాగం చేస్తారా త్యాగం చేస్తానా ఏం త్యాగమయ్యా త్యాగాలంటారా దీన్ని ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది నేను త్యాగం చేస్తానా బతికినంత కాలం ముప్పై ఏళ్ళు బతుకుతున్నాం మనం ఆనందంగా త్యాగానికి ఇక్కడ అవకాశం లేదు త్యాగం కాదు ఇది మనందరం సమాజానికి రుణం చెల్లించుకుంటున్నాం మన మహనీయుల యొక్క రక్త మాంసాలు చిందిస్తే మనం ఈ సమాజంలో లాభపడ్డ మనం బెనిఫిషియర్స్ మనమంతా మన తాతలు ఆ జీవితాన్ని అనుభవించలే నీ బాంఛను కాళ్ళ మొగుతా అని కాళ్ళ మీద పడి తలకి కట్టినటువంటి తువాలని సంకల పెట్టుకొని చెప్పులు పట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయినరు మన తాతలు తండ్రులు అలాంటి వ్యవస్థ నుంచి అంబేడ్కర్ మనల్ని బయటికి తీయలే బయటికి తీయలే మనల్ని భూస్వాముల చర్య నుంచి వచ్చి బ్రిటిష్ వాడు ఆహ్వానిస్తే భూగర్భంలోకి పోయి బొగ్గును బయట తీసి విద్యుత్ వెలుగులు అందించినటువంటి ఉద్యోగులుగా మనం మారలే అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ ఉద్యమం నుంచి మనం పనిచేస్తున్నప్పుడు నేను ఒక కల్చర్ మీకు చెప్తున్నా ఈ వేదిక నుంచి కల్చర్ జీవన విధానం చెప్తున్నా మనల్ని ఎవరన్నా త్యాగం అంటే దాన్ని అంగీకరించొద్దు దాన్ని స్వీకరించొద్దు మనల్ని త్యాగం చేస్తున్నారంటే మహనీయులను అవమానం పరిచినట్టే త్యాగం కాదు ఇది ఇచ్చినటువంటి వ్యవస్థ ఇచ్చిన పండుని తిన్నాక మనం ఈ సమాజానికి రుణం చెల్లించుకుంటున్నాం మనం ఆ పనిలో ఉండాలని మరొకసారి కోరుతూ ప్రతివేదిక మీద ఇదే మాట చెప్తున్నా నేను ప్రతివేదిక మీద ఇదే మాట చెప్తున్నా అందుకని నా బృందంలో సభ్యులంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు ఇంజనీరింగ్ చేసినరు బాగా చదువుకున్నారు ఒక అతను లక్ష్మణ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈనాడు పేపర్లో ఇంతమందివి మేము త్యాగం అనుకోవటం లే అంబేద్కర్ మమ్మల్ని గొప్పగా చదివిచ్చిండు నన్ను డాక్టరేట్ చేసి నాకు డాక్టరేట్ అవార్డు ఇప్పించాడు డాక్టర్ అంబేద్కర్ నేను రుణం చెల్లించుకుంటున్నాను అంబేద్కర్ ఉద్యమాన్ని అంబేద్కర్ రథాన్ని మా భుజాల మీద పెట్టి పదివేల కిలోమీటర్లు అంబేద్కర్ రథాన్ని నడుపుకుంటూ ఆనందపడుతున్నాం మేము త్యాగం కాదని మరొకసారి చెప్తున్నాం మీ అందరికీ అందుకని పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర తెలంగాణ గడ్డ మీద అణగారిన కులాలన్నీ అన్నం లేక ఒంటి మీద బట్ట లేక శరీరంలో రక్తం లేక రెండు వేల సంవత్సరాలు అగ్ర కులాల పాదాల కింద నలిగిపోతున్న మూడు కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలని సింహాసనం మీద కూర్చోబెట్టడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరిందని తెలియజేస్తున్నాను ఏ మేము రాజ్యాన్ని నేలద్దా డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిచ్చి అణగారిన కులాల చేతిలో ఓటనే వజ్రాయుధాన్ని చేతిలో పెట్టి మీరే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించుకోండి అని చెప్పిన తర్వాత మేము ఇంకా బానిసలుగా బతకాలన్నా ఆ సింహాసనం మేము కూర్చోవద్దా తెలంగాణ గడ్డని మేము పరిపాలించొద్దా తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి మేము రాజులం కావద్దా ఎంతకాలం ఇది ఎన్ని సంవత్సరాలు ఈ బానిసత్వం నా సమాజం వ్యక్తి ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని తెలంగాణ గడ్డని పరిపాలించి తెలంగాణలో ఉన్న శోకాన్ని దుఃఖాన్ని నిర్మూలించి తెలంగాణ గడ్డ మీద ఆనంద జీవితాన్ని ఇవ్వడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీకు మనం పరిపాలించకపోబట్టే ఈ దేశం నాశనం అవుతుంది మనం రాజులం కావట్లేదు కాబట్టే ప్రజలు సమాజం అంతా దుఃఖంలో ఉంది బయలుదేరాల్సిన సమయం వచ్చింది అరే ఎంత కాలం ఎన్ని తరాలు ఈ బతుకులు ఎన్ని వందల సంవత్సరాలు ఈ బతుకులు నీకు సర్వ ఆయుధాలు అంబేడ్కర్ ఇచ్చినాక ఇంకెందుకు మనం ఆగి మౌనంగా ఉంటాను మనం రాజులం కావద్దా రాజ్యాన్ని నేలొద్దా అంబేడ్కర్ పార్లమెంటరీ సిస్టాన్ని పార్లమెంటరీ వ్యవస్థని ప్రజాస్వామ్య వ్యవస్థని భారత గణతంత్ర వ్యవస్థని రిపబ్లిక్ స్టేట్ని ఎందుకు నిర్మించాడో తెలుసా రాజుల కడుపునై రాజులు పుట్టరు చక్రవర్తుల కడుపునై చక్రవర్తులు పుట్టరు రాణి కడుపునై రాణి పుట్టదు బట్టలు తిగే చాకలి తల్లి కడుపులో నుంచి మహారాజులు పుడతారని చెప్పాడు డాక్టర్ అంబేద్కర్ మన రాజులం కావాలి ఈ దేశానికి అంబేద్కర్ మరణించే సమయానికి ఏం చెప్పింది అంబేడ్కర్ అంబేడ్కర్ మరణించే సమయంలో నేను సింహాసనం మీద దేవుణ్ణి కూర్చోబెడదాం అనుకున్నాను సింహాసనం మీద దేవుణ్ణి అనుకుంటే ఆ సింహాసనం మీద దెయ్యాలు వచ్చి కూర్చున్నాయి ఆ దెయ్యాలను నిలగొట్టి దేవుళ్ళని నా ప్రజల సింహాసనం మీద కూర్చోండి అని చెప్పి చనిపోయాడు అంబేద్కర్ మనల్ని దేవుళ్ళతో పోల్చిండు ఆ మహానుభావుడు ఈ మాట చాలు మన జీవితాన్ని అంబేద్కర్కి అంకితం చేయడానికి దేవుళ్ళు అంటున్నాడు మనల్ని దేవుళ్ళు అని సంబోధిస్తున్నాడు అంబేద్కర్ మనల్ని ఎంత పెద్ద మాట అది ఓ అంటరాని వాణ్ణి బానిసలగా బతుకుతున్న ఒక శూత్రుని పట్టుకొని నా దేవుళ్ళారా అన్నాడే అంబేడ్కర్ ఆ మాట జాలదు ఆ మాట జాలదా మన జీవితాన్ని తీసుకుపోయి ఉద్యమానికి అంకితం చేయడానికి ఈ దేశానికి మనం ఒకప్పుడు రాజులం ఒకనాడు ఈ భూమండలాన్ని పరిపాలించిన రాజులమైనటువంటి మనం ఈ వ్యవస్థ వల్ల ఇట్లా అయిపోతే మళ్ళా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున మనల్ని గౌరవించాడు అంబేద్కర్ మనకి పట్టాభిషేకం చేసింది అంబేద్కర్ పట్టాభిషేకం అంతకుముందు పట్టాభిషేకం ఉందా మనకి ఈ దేశ పౌరులుగా ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళుగా మనకి పట్టాభిషేకం చేశాడు అంబేద్కర్ అందుకని ఒక చిన్న చిన్న మాటలకి మనం పరిమితం అయిపోయాను చిన్న చిన్న మాటలకి నేను అడుగుతున్నా అసలు ఇరవై నాలుగు గంటలు ఇంటికాడ ఉండాలని రూల్ ఎవడో నాకు వాడు ఫస్ట్ ఆరు గంటల కల్లా ఇంటికి చేరాలని రూల్ పెట్టినోడేవడో వాడు కావాలి నాకు ఈ కొత్త రూల్స్ ఇవి పాత రూల్సా ఆరు గంటల కల్లా ఇంటికి పోమని చెప్పింది ఎవరు మనకి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు సచ్చిన దాకా కొంపలు ఉండమని మనకి చెప్పినోడెవడో వాడు వేలాలా అసలు ఫస్ట్ ఏ నీకు సమాజంతో పని లేదా సమాజం నుంచి లబ్ధి పొందుతావు సమాజం నుంచి నీ జీవితాన్ని పొందుతావు సమాజం కోసం నువ్వు బయటికి రావా చిన్న చిన్న మాటలను ఎందుకు పట్టుకుంటున్నాం మనం ఈ దేశాన్ని పరిపాలించే అగ్రవర్ణాలు ఈ దేశాన్ని పాలించే పారిశ్రామికవేత్తలు ఈ దేశాన్ని పాలించే అగ్రవర్ణాలు ఎవడు కొంపలలో ఉండట్లే మనకే పట్టిన ఈ మాటలన్నీ అందుకని సమాజం గురించి ఆలోచిద్దాం మనం ఈ పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర తెలంగాణ గడ్డ మీద అణగారిన కులాలనికి రాజ్యాన్ని ఒప్పజెప్పడానికి ఈ పాదయాత్ర భారత రాజ్యాంగ అమలుకి భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి స్వరూపమేంటో తెలుసా భారత రాజ్యాంగంలో ఉన్న మూల అర్థం నిజంగా అవడానికి రూపం ఏంటో తెలుసా భారత రాజ్యాంగ ఆత్మని నిజం చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా తొంభై శాతం మంది అణగారిన కులాలు ఈ దేశాన్ని పరిపాలించడమే రాజ్యాంగాన్ని అమలు చేయటం ఒక్కొక్కడు దొంగలు ఈ దేశాన్ని దోచుకు తినే దొంగలు మనకి ఓటు హక్కిచ్చింది అంబేద్కర్ అని ఒక్కడు చెప్పకపోయే నేను చెప్పడానికి ఓటక్కు అంబేద్కరే ఇచ్చిండని నేను చెప్పడానికి పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నా ఓటక్కు అంబేద్కర్ ఇచ్చిండని కలెక్టర్ చెప్పట్లేదుగా ఈ జిల్లా కలెక్టర్ కూడా చెప్పట్లేగా ఈ జిల్లా కలెక్టర్ కూడా ఆ మాట చెప్పలేదు కాబట్టి ఈ జిల్లాలో కూడా ఓటు హక్కు అంబేద్కరే ఇచ్చిండని చెప్పడానికి ఈ జిల్లాకు వచ్చాను నేను దానికి బహుమానంగా ఈ జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో పెద్ద పులో పెద్దపల్లి ఇది మనం రాజ్యానికి వచ్చినాక పెద్ద పులి అనే జిల్లా నామకరణం చేద్దాం ఈ జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో లక్షల మంది అమాయకులైనటువంటి ఇది పేరుకి ఒకటి రెండు మూడు పట్టణాలు కనిపిస్తాయి కానీ ఇదంతా అటవీ ప్రాంతంలో అమాయక జనం ఇక్కడ నివసించేదంతా ఈ జనానికి ఓటు హక్కు డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిండు తనకి ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడే బ్రిటిష్ గవర్నమెంట్కి విజ్ఞాపన పత్రం ఇచ్చి ఓటు కోసం పన్నెండేళ్లు మహా పోరాటం చేసిండు అది ఇండియన్ ఎలక్షన్ కమిషన్లో ఫస్ట్ ఎవరు ఓటు కోసం ప్రయత్నం చేసిండ్రో దాంట్లో ఉంటుంది ఈ మాట జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ ఈ మాట చెప్పాల ప్రజలకి తాను చెప్పట్లేదని నేను చెప్పడానికి జిల్లాకు వస్తే నాకు బహుమానంగా ఏం చేసిందంటే జిల్లా కలెక్టర్ అక్కడ జెండా దిబ్బని జెండా దిబ్బని కూలగొట్టింది కూలగొట్టి పారేసింది కూలగొట్టినా పర్వాలే నేను పడతా అది అవమానమే కానీ ఆ బాధే కానీ నేను పడడానికి సిద్ధం నువ్వు ఎక్కడైనా సరే నువ్వు జిల్లా మొత్తం ఓటు హక్కిచ్చింది అంబేద్కర్ అని నువ్వు ప్రచారం చేయి నాకు దిన్న కూల కొట్టినా నాకు బాధే లేదు నాకు కష్టమే లేదు ఎందుకంటే ఈ జిల్లా కలెక్టర్ కూడా ఒక అణగారినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి నువ్వు ఒక పేద సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి కాబట్టి ఓటు హక్కు అంబేద్కర్ ఇచ్చిండని ప్రతి మనిషికి పరిచయం చేయండి ప్రతి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లతో బతికే ప్రతి రాజకీయ నాయకుడు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతో ప్రతి లబ్ధిదారుడు కావచ్చు రేపు సర్పంచ్ ఎన్నికైనా ఎంపీటీసీ ఎన్నికైనా ఎవరు ఎన్నికైనా ఇగో నువ్వు ఎంపీటీసీ అయింది సర్పంచ్ అయింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే నువ్వు సర్పంచ్ అయినావు ఎమ్మెల్యే అయినావు అని చెప్పండి దిమ్మే ఉన్నది దిమ్మగూల కొడితే గుండెల కట్టుకుంటాం దిమ్మలన్నీ మాకేంది గుండెల కట్టుకుంటే దిమ్మలు ఎవరు కొలుతాడు కూల్చలేరు కదా అందుకని పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర తెలంగాణ గడ్డలో అణగారిన కులాలని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరి తెలంగాణ అంతటా నడవడానికి మన ప్రజలందరినీ జాగృతం చేయడానికి పద్నాలుగు జిల్లాలు దాటి పెద్దపల్లి జిల్లాలకు వచ్చాము ఈ పెద్దపల్లి జిల్లా నుంచి మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా నడిచి ఉమ్మడి వరంగల్ జిల్లా మీదుగా భద్రాచలం ఖమ్మం దాటుకొని సూర్యాపేట నల్గొండ యాదాద్రి రంగారెడ్డి మేడ్చల్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది లక్షలాది మందితోటి ఒక సభ జరుగుతుంది ఇంత పెద్ద సుదీర్ఘ కాలినడక దీనికి స్వరాజ్య పాదయాత్ర అని నామకరణం చేసిన అంటే మన రాజ్యాన్ని స్థాపించాలని మరి ఇప్పుడున్నది మన రాజ్యం కాదా వంద శాతం ఇప్పుడున్న రాజ్యం మనది కాదు ఇప్పుడున్న రాజ్యం ఎవరిది మరి ఇప్పుడున్న రాజ్యం అగ్రకులాలది భూస్వాములది ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్న రాజ్యం రెడ్డి రావుల రాజ్యం ఇది వాళ్ళ చేతిలో బందీ అయిపోయి ఉన్నది ఈ రాజ్యం రెడ్డి రావుల రాజ్యం ఇది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రెడ్డి రావుల రాజ్యం ఇది ఈ రాజ్యంలో మనకి స్థానం లేదు ఈ రాజ్యంలో మనకు విలువ లేదు ఈ రాజ్యంలో మనకి భాగస్వామ్యం లేదు ఈ రాజ్యంలో మనకి చోటు లేదు వాటా లేదు రాజ్యాంగం చెప్పిన ఏ అంశం అమలు కావటం లేదు ఈ యొక్క ప్రభుత్వమే కాదు పరిపాలించే ప్రతి ప్రభుత్వం అంతే మనం ఒక్క ప్రభుత్వం అని అనట్లే ప్రతి ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ప్రతి ప్రభుత్వం మనల్ని ఈ విధంగానే అణిచివేస్తుంది మరి మన రాజ్యంలో ఇది మన రాజ్యం కానప్పుడు మన రాజ్యాన్ని తెచ్చుకోవాలి మనం స్వరాజ్యాన్ని సాధించాలి ఇది మన రాజ్యం కాదు నీ ప్రభుత్వాన్ని తెచ్చుకో అమారా ఓటు అమారా సర్కారు మన ఓట్లతో మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం మరి మన ఓట్లతో మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి మన ఓట్లతో మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరింది ఈ స్వరాజ్య పాదయాత్రకి స్ఫూర్తి ఏంటి ప్రేరణ ఏంటి ఏ ఉద్యమానికి ఈ స్వరాజ్య పాదయాత్ర కొనసాగింపు ఏ ఉద్యమానికి కొనసాగింపుగా నడుస్తుంది స్వరాజ్య పాదయాత్ర వంద సంవత్సరాల క్రితం డాక్టర్ అంబేద్కర్ వందేళ్ల క్రితం డాక్టర్ అంబేద్కర్ రేషన్ కార్డు అడగలే పెన్షన్లు అడగలే బియ్యమునూకలు అడగలే అంబేద్కర్ ఆనాడున్న బ్రిటిష్ వాళ్ళతో జిన్నా వాయన వర్గం గురించి ముస్లింల గురించి మాట్లాడిండు గాంధీ అగ్రకులాల తరఫున మాట్లాడిండు అంబేద్కర్ నా ప్రజలకి రాజ్యం కావాలని మాట్లాడిండు అంబేద్కర్ ఆ రోజు రాజ్యం కావాలి రాజ్యమే మా నోటి వెంట రాజ్యమే వస్తుంది మాకు రాజ్యమే కావాలా రాజ్యం సాధించేంత వరకు ఆకలి దప్పులతో అలమటిస్తాం అవమానాలు పడతాం కానీ కొడితే రాజ్యాన్నే కొట్టాలి మనం రాజ్యాన్నే సంపాదించాలి సమస్త సమస్యలకి కారణం సకల దుఃఖానికి కారణం మనకి రాజ్యం లేకపోబట్టి కాబట్టి రాజ్యాన్ని తెచ్చుకోవడానికే ఈ పోరాటం అంబేద్కర్ ప్రారంభించాడు రాజ్యం తీసుకురావడానికి ఆనాడు ప్రపంచమంతా కత్తులు కటార్లు పట్టుకొని శ్రామిక వర్గాలంతా తమ రాజ్యాన్ని స్థాపించడానికి అనేక మార్గాల్లో పోతుంటే ఆ మార్గం మనకు వద్దడు అంబేద్కర్ ఆ మాట మనకి వద్దు ఆ మార్గమే వద్దు మనకి మనం రాజ్యాన్ని తెచ్చుకోవడానికి ఓటు హక్కు కావాలి ఆ ఓటుతో రాజ్యాన్ని తెచ్చుకోండి అని అంబేద్కర్ ఓటు కోసం యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళకు ఒక విజ్ఞాపన పత్రం ఇస్తే బ్రిటిష్ వాళ్ళు మనకు ఓటు ఇవ్వడానికి ఒప్పుకున్నారు కానీ ఈ దేశంలో ఉన్న ఆరు లక్షల గ్రామాల అగ్రకులాలు పోయి మనకి ఓటు రాకుండా ఓటు మనకి ఇవ్వొద్దని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి అడ్డం తిరిగి అంబేడ్కర్కి అడ్డం తిరిగి మనకు ఓటు రాకుండా చేశారు అగ్రకులాలంతా వాళ్ళకి అర్థమైపోయింది అంబేద్కర్ ఎందుకు ఓటు అడుగుతున్నాడు తొంభై శాతం మంది నా ప్రజలు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే రాజ్యం వస్తుందని అంబేద్కర్ మనకు ఓటు వేయడానికి పోరాటం మొదలుపెట్టిండు ఇది అర్థం చేసుకున్న అగ్రకులాలు వెంటనే మనకు ఓటు రాకుండా అడ్డుపడ్డరు ఓటు రాకుండా అడ్డుపడ్డరు అప్పుడు అంబేద్కర్ పోరాటం మరింత పదునెక్కించి ఓటు ఎట్లా రాదో అని తన పోరాటాన్ని ముందుకు సాగించాడు అప్పుడు అగ్రవర్ణాలంతా బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఏం చెప్పారో తెలుసా మనకి భూముల శిస్తు అని అడిగారు మనమాట భూమి శిస్తు కట్టాలట ఎంత డేంజర్ మాట అది రెండు వేల సంవత్సరాలు మనకు అంగుళం భూమి లేకుండా చేసింది ఈ వ్యవస్థ అగ్రవర్ణాల వ్యవస్థ భూమి శిస్తు కట్టాలంట భూమి శిస్తు కట్టగలమా మనం భూమి శిస్తు కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారా అని అడిగినారు ఒక్క రూపాయ అనా పైసా నాణ్యం మీద హక్కు లేదు మనకి అనా పైసా మన జేబులో ఉండే హక్కు లేదు మనకి ఇన్కమ్ ట్యాక్స్ కడతారా ఒంటి మీద సొక్కా లేనుండి పట్టుకొని ఒంట్లో రక్తం లేనుండి పట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ కడతారా మనం మనం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడతామా అసలు ఈ మాటకు అర్థం ఉందా ఇప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో మన ప్రజలకు తెలియదు వందేళ్ల క్రితం ఇన్కమ్ ట్యాక్స్ కడతారా అని అడిగారు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా వీళ్ళు భూమి శిస్తు కడతారా లేదంటే వీళ్ళంతా డిగ్రీలు పాస్ అయినరా ఈ మూడు లేనప్పుడు ఓటు ఎందుకు ఇస్తాను అంటారు బ్రిటిష్ వాళ్ళతో ఎంత ప్రమాదకరమైన మాట అంబేద్కర్ అప్పుడు మాకు డిగ్రీలు లేవు మాకు అనా పైస మీద హక్కు లేదు మాకు అంగుళం భూమి లేదు మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కడికి ఓటెక్కు కావాలని అంతిమ యుద్ధం చేసి మనకు ఓటు అనే ఆయుధాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టింది అంబేద్కర్ ఈ ఓటుతో రాజ్యాన్ని తెచ్చుకోమని చెప్పాడు అంబేద్కర్ ఎంత పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది ఈ పోరాటం ఎవరు చెప్పారా మనకి మాట్లాడితే నిజాముల మీద పోరాటం అంటాం మనం తెలంగాణలో నిజాముల మీద పోరాటం కమ్యూనిస్టుల పోరాటం ఇయేనా మరి ఓటు కోసం పోరాటం ఎవరు మాట్లాడరా దాని గురించి ఎవరు చెప్పరా మనకి అంత పెద్ద పోరాటం చేసి ఓటక్కు తీసుకొచ్చి పెట్టాడు అంబేద్కర్ మన స్వరాజ్యాన్ని తెచ్చుకోవాలని మన స్వరాజ్యాన్ని స్థాపించుకోవాలని ఆ విధంగా అంబేద్కర్ మనకు ఓటు కొన్ని కోట్ల ఓట్లు మన దగ్గర ఉంటే అగ్రకులాలు కొత్త కథ మొదలుపెట్టారు ఇంత పెద్ద ఓటనే ఆయుధం వీళ్ళ చేతికిచ్చిర్రు కదా ఈ ఓట్లని దొంగతనం చేయాలి ఇప్పుడు మన చేతిలో నుంచి ఎట్లా దొంగతనం చేయాలా మాయ మాటలు చెప్పాలి వంద యాభై సారా తాపియాలి వంద యాభై రూపాయలు డబ్బులు ఇవ్వాలి మాంసం ఇవ్వాలి ఏదో ఒకటి ఈ అమాయకులని రెచ్చగొట్టి ఆశ చూపించి మన చేతిలో ఉన్న ఓటును కొల్లగొడితే రాజ్యం వాళ్ళకు వస్తుంది రాజ్యం రావడం కోసం వాళ్ళ రాజ్యాన్ని తెచ్చుకోవడం కోసం వంద రూపాయలు సారాకి మాంసానికి కళ్ళు శిశాలకి బ్రాండ్ సీసాలకి మన బిడ్డల్ని అమ్ముకుంటున్నాం వాళ్ళకి రాజ్యం ఇవ్వడానికి ఇది తప్పు కాదా నీ బిడ్డల్ని రాజుల్ని చేయాలని తర తరతరాలు మనం ఈ రాజ్యాన్ని పరిపాలించాలని అంబేద్కర్ మన చేతుల ఓటని ఆయుధం పెడితే ఆ ఓటు తీసుకుపోయి అంబేడ్కర్ యుద్ధం తెలవక అంబేడ్కర్ పోరాటం తెలవక ధర్మమేంటో సత్యమేంటో తెలియక మనకి మన ప్రజలంతా గొడ్లు అమ్మడిపోయినట్టు అమ్ముడిపోతారు ఎలక్షన్ టైంలో పశువులు కొన్నట్టుగా ఉంటారు మన దగ్గరకు వచ్చి మనకు పోరాటం తెలవదు సత్యం తెలవదు ధర్మం తెలవదు మార్గం తెలియదు ఓటుని ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోను మన బిడ్డల్ని అమ్ముకుంటున్నాం ఓటు అమ్ముకోవడం అంత పాపం నేరం ప్రపంచంలో ఇంకొకటి లేదు ఆ విధంగా మనం మన దగ్గర ఉన్నటువంటి కోట్ల ఓట్లతో వాళ్ళు రాజ్యానికి వస్తారు వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటారు మన ఓట్లను కొనుక్కొని మన ఓట్లతో రాజ్యానికి వస్తాను మనం రాసిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుంటాను మన రక్త మాంసాలు చిందిస్తే ఈ సమాజంలో సంపద తయారైతుంది మనమే లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు కడుతున్నాం మనయే ట్యాక్సుల డబ్బులు మనయే ఓట్లు మన రక్త మాంసాలే కష్టపడి శ్రమించి ఈ దేశానికి సంపద తయారు చేస్తున్నాం ఏ బొగ్గుబాయిలో దిగి బొగ్గును బయటికి తీసే దాంట్లో ఒక్క అగ్రవర్ణం వాడు ఉండడు అణగారిన కులాలే బొగ్గు తీసి దేశానికి వెలుగు జిలుగును పంచుతున్నారు మనమే కదా ఒక అగ్రవర్ణం ఆయన ఈ రోడ్డేసిండా ఆ చెరువుదో విండా బాయిదవ విండా ఏదైనా రాయి కొట్టిండా ఎక్కడ పని చేసిండు మా తల్లిదండ్రులు మేము ఈ దేశ సంపదలో మేము భాగస్వామ్యులు ఈ దేశ సంపదను సృష్టించడంలో మేము భాగస్వామ్యులు అందుకనే దేశభక్తి ఎవరికైనా ముందంటే ఈ దేశంలో ఉన్న బీసీఎస్సీ లకే దేశభక్తి ఉన్నది మిగతా వాళ్ళకి లేదు ఎవరో ప్రజాస్వామ్యవాదులు ఒకటి ఆర శాతం తప్ప కష్టపడేవాడే దేశానికి సైనికుడు మా రక్త మాంసాలతో ఈ దేశ సంపద తయారైతుంది ఆరు లక్షల గ్రామాల్లో బావులు ఎవరిదో వినరు మంచినీళ్ళ బావులు ఎవరిదో విను మేము దొవినాం ఆరు లక్షల గ్రామాల్లో చెరువులు ఎవరిదో వినరు మేము దొవినాం ఆరు లక్షల గ్రామాల్లో ప్రతి గ్రామంలో సంపద తయారు చేయడానికి ఎవరు కారకులు మేము సంపదను తయారు చేసేది కష్టపడి రక్తాన్ని చిందించేది ఎవరు వంద కోట్ల ఎకరాల భూమిలో పంటలు పండించేది ఎవరు నాగలితోడి దున్నేది ఎవరు నాట్లేసేది ఎవరు నిరంతరం మూడు వందల అరవై రోజులు వ్యవసాయ భూమిలో పనిచేసి రక్త మాంసాలు చెమట ఒడిచి ఈ దేశానికి అన్నం పెట్టేది బీసీఎస్సీ ఎస్టి ప్రజలు మాత్రమే మేము కాదు ఆశ్రమించేది మేము కష్టపడితే లోకానికి బువ మేము అడితే మా ట్యాక్సులు మేము ఓట్లేస్తే మీకు రాజ్యం మేము డబ్బుకు కొట్టి చిందేసి కాళ్ళ గజ్జలు కట్టి ఎగిరి దూకి జెండాలు మోసి జయజలు కొట్టి మేము రక్తం పడుగులు చచ్చిపోతే మీరు సింహాసనం మీద కూర్చుంటారు ఈ రాజ్యం మేము కదా ఇచ్చింది మీకు కానీ మీరు మాకేమిచ్చు మీరేమని ఇచ్చారా మాకు బూడిదే ఏవిచ్చారు ఏవిచ్చారో చెబుతున్నాయి దేవుడండి నిరక్షరాస్యత ఈ దేశంలో బీహార్ తర్వాత మన రాష్ట్రంలో నిరక్షరాస్యత దేశమంతా నిరక్షరాస్యత వాళ్ళు మనకేమిచ్చారో చూడండి నిరక్షరాస్యత ఈ మాట పేపర్ చదవగానే పేపర్ పక్కన పడేస్తాం ఎవరిదా నిరక్షరాస్యత అక్షరాలు దిద్దుకొని నిరక్షరాస్యులు మనం కాదా అది మనకు సంబంధించిన మాట కాదా ఈ దేశంలో నిరక్షరాస్యతలు ఎవరు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు నిరక్షరాస్యులు నిరక్షరాస్యత మనదే టీబీ వచ్చి చచ్చిపోయేది దేశంలో ఇరవై లక్షల మంది మనమే రక్తహీనత చచ్చిపోయేది మనమే పౌష్టికార లోపంతో చచ్చిపోయే కోట్ల మంది మనమే బాల కార్మికులుగా బతుకులు ఈడుస్తున్నది మనమే గర్భిణీ స్త్రీల గర్భంలో పౌష్టికాహారం అందక లోపల బిడ్డలు చచ్చిపోయేది మనమే ఎన్ని పా ఎన్ని బాధలి నిరుద్యోగ సమస్య మనదే బాల కార్మిక సమస్య మనదే టీబీ రోగం మనదే పౌష్టికార లోపం మనదే నిరక్షరాస్యత మనదే ఈ రోగాలన్నీ మనే కావా ఈ అగ్రవర్ణాలయ ఈ మన సమస్యలు అంటే ఈ దేశానికి మన రాజ్యం ఒప్పు చెబితే ఈ దేశానికి రక్త మాంసాలు ఒలిచి దేశానికి సంపద సృష్టించి వాళ్ళకి రాజ్యం ఇచ్చి ట్యాక్సులు కట్టి ఓట్లు ఇచ్చి సర్వం బంగారు పెట్టి వాళ్ళకు ఒప్పు చెబితే మనకి ఇచ్చిండ్రు నిరుద్యోగం నిరక్షరాస్యత బాల కార్మిక వ్యవస్థ టీబీ రోగము పౌష్టికార లోపం ఈ మనకిచ్చింది అంటే సంపద పది మంది చేతులు ఉన్నప్పుడు తొంభై మంది ఎట్లా బతుకుతారు మన కార మన మరణానికి కారకులు ఎవరు వాళ్ళు కాదా ఇంట్లో వండిన పువ్వు అంతా ఒక్కటి తింటే కొంపల నలుగురు చచ్చిపోరా ఇది అర్థం కాదా మనకి దేశమంటే అర్థం కాదు కుటుంబం అని చెప్తే మీకు అర్థమైంది ఇంట్లో ఒకడో ఇద్దరో అన్నం తింటారు వండుకొని పోరగ పువ్వు పెట్టట్లేదు చచ్చిపోరా వాళ్ళు మూడు రోజులలో చచ్చిపోతారా లేదా దేశంలో కూడా సంపద మొత్తం పది మంది తింటారు తొంభై మంది వస్తారు ఈ చచ్చిపోవడానికి కారణం ఆ పది మంది అని స్వరాజ్య పాదయాత్ర సింహనాథం చేస్తుంది మన సావులకు మనమే పోవడం మన దినాలకు మనమే పోవడం మనోడు చేస్తే సావు కారణం ఎవడో తెలుసుకోకుండా మన మరణాలకి కారణం ఎవడో తెలుసుకోకుండా మనం చచ్చిపోతే ఆ దినాలకు పోయి మనమే ఎగిరి దూకి రావటం ఇంటికి ఇదేంటి ఇది ఎక్కడ అన్యాయం సత్యాన్ని పట్టుకోవడం రాదా మనకి మనకి పౌష్టికాహార లోపంతో మరణం ఎందుకు జరుగుతుంది అంటే వంద కోట్ల ఎకరాల భూమిలో వ్యవసాయాన్ని పండించి పౌష్టికాహారాన్ని దేశానికి ప్రపంచానికి ఇచ్చి మన బిడ్డలు పౌష్టికాహారం లేకుండా చావడమా మన బిడ్డలకు ఒక కోడిగుడ్డు పెట్టలేదా ఈ దేశం ఓ కోడిగుడ్డు పెట్టదండి ఈ దేశం మన బిడ్డలకి ఎంత ఘోరం ఇది ఎంత అన్యాయం ఇది ఒక్క కొట్టినోడు అగ్రవర్ణం వాడు ఉంటాడా రాళ్ళు కొట్టి ప్రాజెక్టులు కట్టి దేశంలో బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టడానికి ఎవరు పోయినరు మహబూబ్ నగర్ మాదిగోలు పోయినరు మహబూబ్ నగర్ బీసీలు పోయినారు కావేరీ నది మీద ప్రాజెక్టులు ఎవరు కట్టారు తెలంగాణ వాళ్ళు భూమి కట్టేళ్ళు దేశంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు మన రక్త మాంసాలతో కట్టినాం కానీ ఆ ప్రాజెక్టులో విడుదలైన నీళ్లు పారడానికి మనకు అంగుళం భూమి లేదు మనకి భూమి లేదు ప్రాజెక్టులు కడతాం ఎవరు తయారు చేస్తారు ఈ దేశ సంపద మనం కాదా రాజ్యం ఎవరి చేతిలో ఉండాలా వాళ్ళ చేతిలోనా ఇదేమి అన్యాయం అందుకనే ఈ రాజ్యాన్ని మనం పట్టుకోవాలా ఈ దేశాన్ని మనం పట్టుకోవాలా ఈ దేశాన్ని రాజ్యాన్ని మనం పట్టుకోకపోతే మన బిడ్డలు బతకరు మనకు సంపద చేతిలో లేకపోతే రాజ్యం భూమి చేతిలో లేకపోతే మన వారసులు బతకరు ఆ రాజ్యం మనకు రావాలనే ఇది మొత్తం గ్రహించిన అంబేద్కర్ మనకిగో ఈ విధంగా పుస్తకం అందించి మీరు రాజ్యాన్ని తెచ్చుకోండి అని చెప్పాడు అంబేడ్కర్ అందుకోసమే మనకు ఓటెక్కిచ్చింది అందుకోసమే ఈ రాజ్యాన్ని మనం పరిపాలించాలి ఈ సమస్యలన్నీ మనయే కన్నీళ్ళంతా మనయే ప్రతి సమస్య మనదే అందుకని తొంభై మంది ఈ దేశంలో తొంభై మంది బీసీఎస్సీ ఎస్టీలు నలభై లక్షల మంది గౌన్లోళ్ళు నలభై లక్షల మంది యాదవులు నలభై లక్షల మంది ముదిరాజులు నలభై లక్షల మంది తెలుగోళ్ళు యాభై లక్షల మంది మాదిగోళ్ళు వీడికే రెండు కోట్లు అయిపోయి సాగలో మంగళోళ్ళు కుమ్మరోళ్ళు నాయి బ్రాహ్మణులు పద్మశాలిలు మొత్తం కలిస్తే మూడు కోట్ల మంది మనం బోద్దాట అసెంబ్లీలకి పార్లమెంట్కి మనకు బందట అసెంబ్లీ పార్లమెంటు మన మీద పెత్తనం చేసే అగ్రకులాలు పోతారట అందులోకి ఏమో పద్మశాల అయిన అసెంబ్లీలోకి పోద్దా తన బాధలు గాథలు తన బట్ట తన మిషను దాని గురించి మాట్లాడుకొని ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి ఆయన మాట్లాడొద్దా మనం పో అసెంబ్లీలోకి ఎవరు పోవాలా దేశ స్వాతంత్ర ఉద్యమం వస్తే దానికి కొట్లాడాలా మనం పోయి రాజ్యం తీసుకొచ్చి అగ్రవర్ణాలకు ఉపజెప్పాలా నిజాం నవాబు మీద కొట్లాడాలా మళ్ళీ ఈ రాజ్యాన్ని తీసుకొచ్చి అగ్రకులాలకు ఉపజెప్పాలా ఆంధ్రుడి మీద కొట్లాడాలా రాజ్యాన్ని తీసుకొచ్చి దొరల గొప్ప చెప్పాలా మరి మనకు రాజ్యం వచ్చేది ఎప్పుడన్నా అంటే ఒక ధొరను దింపాలా మరో దొరగను కూర్చోబెట్టాల ఒక దొరని దింపాలి మరో దొరని కూర్చోబెట్టాల బతుకంతా దొరలను మార్చుకుంటా బతకడమేనా మేనా దొరలందరినీ పాతరేసి మనం సింహాసనం మీద కూర్చోడబెట్టడానికే స్వరాజ్య పాదయాత్ర ఒక పోతే ఒక దొర ఒక పోతే ఒక దొర మరి మీరు రాజ్యానికి రాండి అని ఒక్కడు చెప్పడు ఏంటి మనకి మీరే రాజ్యానికి రాండి మేము సేవ చేస్తాం మీకు మీ కాళ్ళు కడుగుతాం మీకు సేవ చేస్తాం అని మీరే రాజ్యానికి రాండి అందరూ ఏంటి నియోజకవర్గంలో నియోజకవర్గంలోనట ఒకటో డబ్బులు పొంచుతాడట ఒకటో మందు పంచుతాడట ఒకట ఓటుకు మూడు వేలు ఇస్తాడట ఒక పార్టీ ఉంది అది ఆకలితో ఉన్న పులి అది ఆకలితో ఉన్న పులి ఎప్పుడైనా ఆకలితో ఉన్న పులి మర పరమ డేంజర్ ఎప్పుడైనా ఎందుకంటే కడుపు నిండిన పులి దాని ముందు జింకలు దుప్పులు ఉన్న అది పీక తినదు ఆకలితో ఉన్న ఒక పులి ఉన్నది ఆ పులాట ప్రతి ఇంటికి పోయి కాళ్ళు మొక్కిద్దట ఆ పులి ప్రతి ఇంటికి పోయి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పోయి కాళ్ళు మొక్కిద్దట ఆ పులి కాళ్ళు మొక్కినాక గెలిచినాక ఏం చేస్తావు ఆ కాళ్ళు పట్టుకొని కుంజి ఆ పులి మనల్ని పీక తింటుంది నేను అడుగుతున్నా ఆ పార్టీని ఎన్నికల టైంలోనే నువ్వు ఎందుకు కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్నావు ఎన్నికల టైంలోనే నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకు వస్తున్నావు మూడు వందల అరవై ఐదు రోజులు మేము బతుకున్నంత కాలం ఈ అగ్రగురణాలు కులాలంతా రోజు మా ఇంటికి వచ్చి మా కాళ్ళు పట్టుకోండి మీకు సిగ్గు జ్వరం ఉంటే ఈ మాటను స్వీకరించండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మేము బతుకున్నంత కాలం మా కాళ్ళు పట్టుకోండి అప్పుడు ఆలోచిస్తాం మీకు ఓటు వేయాల వద్దా అని మేము పట్టుకోవాలి మీ కాళ్ళు రెండు వేల సంవత్సరాలు బాంచన్ని కాలు మొగతాన్ని కాలు పట్టుకోలే ఎన్నికల సమయంలో కాళ్ళు పట్టుకోవడం ఏంటని అడుగుతున్నా అంటే మీ దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర వీళ్ళతో పోటీ పడే డబ్బులు లేవు కాబట్టి ఏం పన్నాగమాను తాను కాళ్ళు పట్టుకుంటాడు ఇంటికి ఇంటికొచ్చి కాళ్ళు పట్టుకో కానీ నువ్వు కాళ్ళు పట్టుకునేది మా జీవితాంతం కాళ్ళు పట్టుకొని నీకు అనేది మేము అప్పుడు ఆలోచిస్తాం ఇట్లాంటి పన్నాగాలు ఓటు కోసం కాలుతో తన్నిన రెడ్డి గారు కాలుతో తన్నిన రావు గారు వాళ్ళ కాళ్ళ కింద మనల్ని పాతరేసిన ఈ అగ్ర కులాలు మునుగోడు నియోజకవర్గానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారట ఎంతటి నాటకం ఇది చూసినరా మన ఉన్న ఓటు హక్కు కోసం వాళ్ళ వెకిలి చేష్టలు చూసినరా అందుకనే మీరు కాళ్ళు పట్టుకునేది ఏదో జీవితాంతం పట్టుకోండి మా కాళ్ళు అప్పుడు ఆలోచిద్దాం అందుకోసం మన దగ్గరున్న ఓటక్కుతో మనం రాజ్యానికి రావడానికే స్వరాజ్య పాదయాత్ర అందుకని మన రాజ్యానికోసమే కోసమే ఈ యాత్ర మనసింహాసనం మీద కూర్చోబడడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర గ్రామం నుంచి ఢిల్లీ వరకు ఈ రాజ్యం మనదై ఉండాలి అందుకోసమే డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఆ ఇచ్చినటువంటి ఆ ఓటు ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకొని ఓటు అమ్ముకోకుండా చైతన్యం చేయడానికి ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరి వందల గ్రామాల ప్రమాణాలు చేయిస్తున్నాం ఓటు అమ్ముకోవద్దని ఓటు అమ్ముకోవద్దు మనం అందుకోసమే తెలంగాణ గడ్డ మీద స్వరాజ్య పాదయాత్ర మనకి రాజ్యం రావాలని మనం అధికారంలోకి రావాలని మనమే తెలంగాణ గడ్డని పరిపాలించాలని యాత్ర సాగుతూ ఉంది ఇయాల బీసీ కులస్తులు అనేక రకాల కులాలు అసెంబ్లీ అంటే తెలియదు పార్లమెంటు అంటే తెలియదు రాజకీయాలు అంటే తెలియదు ఏమీ తెలియదు ఇలా ఉత్తరప్రదేశ్లో నిషాదులు అనే కులం ఉంది నిషాదులు ఆ కులం పేరు తిప్పికొడితే మూడు లక్షల మంది లేరు ఈ రాజ్యంలో మా వాటా ఎంత అని ఒక పార్టీ పెట్టి ముగ్గురు ఎమ్మెల్యేలు అయి ఈ రాజ్యంలో మా వాటా ఎంత అని అడుగుతున్నారు కానీ మనం నలభై ఏళ్ళ నుంచి అంబేద్కర్ సంఘం పెట్టి నడిపిస్తున్నాం నేను అన్నది బాపాయ్ అన్న అన్నని గురించి కాదు నేను అనేది దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి గురించి మాట్లాడుతున్నా ఏ రాజ్యంలో వాటా గురించి మనం పోరాటం చేద్దా బతికినంత కాలం విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలన్నా మీకు కాగితాలు ఇవ్వాలన్నా మాదిగోళ్ళకి గొల్లోళ్ళకి గౌన్లోళ్ళకి అగ్ర కులాలు వచ్చి మాకు కాగితాలు ఇవ్వాలా మా సమస్య పరిష్కరించండి అని అది ఎప్పుడు చూడాలా మనం అది ఎప్పుడు చూడాలంట మనం రాజ్యాంగంలో ఏముందో మనకు తెలుసు దాని కథ ఏంటో మనకు కాగితాలు ఇవ్వాలా మహారాజశ్రీ అని మనకి పేరు పెట్టి రాయాలి అయ్యా ఈ సమస్య పరిష్కరించాలని వాళ్ళు రారా మన దగ్గరికి మనమే కాగితాలు ఇవ్వాలనా మనకి కాగితాలు ఫిర్యాదులు తీసుకునేది ఎప్పుడైనా అడుగుతున్నా మనం కూడా ఫిర్యాదులు తీసుకోవద్దా లోకానికి తీర్పు చెప్పిన వాళ్ళు ఒకప్పుడు మనం లోకంలో ప్రజలు కలహించుకుంటే తీర్పు చెప్పి న్యాయం చెప్పినటువంటి మనం ఇవాళ మనం తీర్పు చెప్పొద్దా అందుకనే ఈ స్వరాజ్య పాదయాత్ర ద్వారా కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలని రాజకీయ చైతన్యం చేయడానికి ప్రజాస్వామ్యంలో ఫ్రీగా ఉంటుంది సొసైటీ ప్రజాస్వామ్యంలో మనం రాజకీయ సోయితో ఉండాలి ప్రతి గుంపు రాజకీయాల గురించి మాట్లాడాలా మన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో ఏ కులానికి ఆ కులం ఈ రాజ్యంలో మా వాటా ఎంత అని ఏ కులానికి కులం కానీ మనం ఏం మాట్లాడట్లేం మనం తెలంగాణ వస్తే సరిపాయి మనకి తెలంగాణ వస్తే అయిపోయింది మన పని అంతా మరి వచ్చిన తెలంగాణలో నీ వాటా ఎంత సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా ఎంత అని అడుగుతున్నాం మనం అందుకని సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా ఎంత ఒక గ్రామం ఉందట ఆ గ్రామంలో వెయ్యి ఎకరాల భూస్వామి ఉన్నాడట ఆ భూస్వామి ఆ గ్రామంలో ఉన్నటువంటి వెయ్యి కుటుంబాలకి ఒక్క ఎకరం భూమి లేదు ఆ గ్రామంలో ఉన్నటువంటి వెయ్యి కుటుంబాలకు వంటి మీద బట్టలేదు ఒంట్ల నెత్తురు లేదు కటిక పేదరికం కానీ ఆ భూస్వామి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది అంటే ఏదో ఒకరోజు ఊళ్ళ గ్రామస్తులంతా నా మీదకి తిరుగుబాటు చేస్తే ఎట్లా అప్పుడు నా దగ్గర ఉన్న వెయ్యి ఎకరాల కథమైద్ది నా అంతఃపురం రాజభవనం కూలిపోతుంది ఈ వెయ్యి మంది ప్రజలు నా మీదకి తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని గ్రామస్తులందరినీ మీటింగ్ పెట్టి మీ పేదరికానికి కారణం మీ ఒంటి మీద పట్టలేకపోవడానికి కారణం మీ ఒంట్లో నెత్తురు లేకపోవడానికి కారణం మీకు తిండి లేకపోవడానికి కారణం పాలన నిజాం నవాబు అని చెప్పి నిజాం నవాబు గోరికట్టమని మనల్ని ఉరికిచ్చిండట అప్పుడు ఆ గ్రామస్తులంతా నిజమేనా మన పేదరికానికి కారణం ఈ ఊర్లో భూస్వామి కాదు నిజాం నవాబే అని నిజాం నవాబును ఉరికియడానికి పోయిండు నిజాం నవాబును ఉరికిచ్చి వచ్చిన తర్వాత భూస్వామి చనిపోయాడు పెద్ద మనిషి అయి చచ్చిపోయాడు ఆ తర్వాత నిజాం నవాబ్ పోయిండు ఆ తర్వాత ఈ భూస్వామి కొడుకు వచ్చిండు కొడుకు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో తెలంగాణ ఉద్యమం వచ్చింది ప్రజాసమితి మర్రిచన్నారెడ్డి నాయకత్వంలో అప్పుడు ఈ భూస్వామి కొడుకు మళ్ళా ఊర్లో వాళ్ళందరినీ పిలిపించి మీటింగ్ పెట్టిండట ఏమని చెప్తున్నాట ఆ మీటింగ్లో ఈ భూస్వామి కొడుకు మీ పేదరికానికి కారణం మీకు ఎకరం భూమి లేకపోవడానికి కారణం మీ ఒంటి మీద వస్త్రం లేకపోవడానికి కారణం మీ ఒంట్లో నెత్తురు లేకపోవడానికి కారణం మీ ఇంట్లో నాలుగు మెతుకులు అన్నం లేకపోవడానికి కారణం ఆంధ్రోడు నేను కాదు కారణం అని మీద కూర్చుకొని పిండి అట మళ్ళా కర్రలు తీసుకొని ఆంధ్రోడి మీద పడ్డారు మళ్ళా భూస్వామి కొడుకు కూడా చనిపోయింది పెద్దోడై ఇప్పుడు భూస్వామి మనవడు వచ్చిండట రెండు వేల సంవత్సరాలు మళ్ళా ఊరు వందరికి పోగు చేసిండట మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటూనే మీ ఒంటి మీద బట్టలు వస్తాయి మీకు పేదరికం పోద్ది మీరు తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టమంటే మన అయ్యలు అమ్మలు కొడుకులు బిడ్డలు యూనివర్సిటీలో చదువుకునేటోడు అందరం కలిసి ఆంధ్రోళ్ళ ఉరికిచ్చి తెలంగాణ సాధించి మల్లా దొర చేతిలో పెట్టినాం నీ వంటి మీద వస్త్రం మారలే నీ వంటిలో నెత్తులు రాలే నీ కొంపలో నాలుగు మెతుకులు రాలే ఏమిటిది అంటే సమస్య వచ్చినప్పుడల్లా ఒకసారి నిజాం నవాబుని చూపించాడు ఓసారి ఆంధ్ర వాళ్ళని చూపించాడు ఓసారి దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని చూపించి ప్రతి ఒక్కసారి పలానా పలానా చూపించి ఉరికిస్తే మరి భూస్వామి ఆ గ్రామంలో మన పేదరికానికి కారణమైన భూస్వామి ప్రతిసారి తప్పించుకుంటాడు ప్రతిసారి మన శత్రువుని వేరే వాడిని చూపిస్తున్నాడు ఇప్పుడు ఆ భూస్వామి డిఎస్పి ఉద్యమానికి దొరికిపోయిండు ఇంకెక్కడ పోతావు నువ్వు ఇంకెక్కడికి పోతావు అంబేద్కర్ ఉద్యమం అంటే నువ్వు ఎక్కడ మిస్ అయిపోతావు ఇక తెలంగాణ ప్లస్ అంబేద్కర్ సిద్ధాంతం ఈజ్ ఈక్వల్ టు రాజ్యం అది అందుకనే ఈ విషయం ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టే అంబేద్కర్ని తెలంగాణలోకి ప్రవేశించకుండా అంబేద్కర్ సిద్ధాంతం మనకు తెలియకుండా గోదావరి బొగ్గుగని లోయలో ఎక్కడో సత్తుపల్లి మడుగూరు సిగరెడి ఇల్లెందు కాలరీస్ నుంచి బలార్షా వరకు మొత్తం బొగ్గుగని లోయలో అంబేద్కర్ ఉద్యమాన్ని అంబేద్కర్ని ఏ ఒక్క ట్రేడ్ యూనియన్ అంబేద్కర్ మనకు పరిచయం చేయనీయలే ఒక్క ట్రేడ్ యూనియన్ అన్న బొగ్గుగని గని కార్మికుల్లో పరిచయం చేసినరా అంబేద్కర్ బొగ్గు గని కార్మికులు ఈ రోజు వైద్యం చేయించుకున్నా వాళ్ళకి ఒక కోటర్ వచ్చినా కోటర్ అంటే ఏం కోటరు ఉండే ఇల్లు మనకి వేరే ఆలోచనలు కదా మనకి ఒక ఇల్లు వచ్చినా వాళ్ళకి వైద్యం వచ్చినా సమస్త కార్మిక హక్కులు బొగ్గు గారి కార్మికుల హక్కులను కూడా అంబేద్కర్ వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ ప్రాంతంలో వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉండి సమస్త కార్మిక హక్కులను తీసుకొచ్చి లేబర్ హక్కులన్నిటిని తీసుకొచ్చి రాజ్యాంగబద్ధం చేయబట్టి ఈరోజు కార్మికులు బతుకుతున్నారు కానీ ట్రేడ్ యూనియన్ కమ్యూనిస్టు ట్రేడ్ యూనియన్ నాయకులు ఈ బొగ్గు గని ప్రాంతంలో ఒక్క ట్రేడ్ యూనియన్ నాయకుడు కూడా మాట మాటెత్తలే మనకు అంబేద్కర్ తెలవకుండా అయిపోయి రకరకాల ఉద్యమాల్లో మన అయ్యలు మన అన్నలు మన తాతలు ఆ ఉద్యమాలకు ఆకర్షితులం అంబేద్కర్ ని తెలుసుకోలేకపోయింది ఎంత నష్టం జరిగిపోయింది ఎంత నష్టం జరిగిపోయింది అంబేడ్కర్ తెలియక మార్గం తెలియక అధోగతి పాలై ఇప్పుడు చివరి తరం మన తరానికి అంబేద్కర్ తెలియకుండా అయిపోయాయి కానీ అంబేడ్కర్ తెలియకుండా అయిపోయింది అన్న బాధ లేదు ఎందుకంటే స్వరాజ్య పాదయాత్ర వచ్చింది కాబట్టి అందుకని మనం ఇంతే ఉంటే సమస్త బొగ్గు గనులు ప్రైవేట్మయం అయిపోతాయి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వచ్చి బొగ్గు గనులు తీసుకుంటారు వాళ్ళు చిన్న షాప్ కొనుక్కున్నట్టు కొనుక్కుంటారు ఒక్కొక్క బొగ్గు వాళ్ళే బొగ్గు తీస్తారు కార్మిక హక్కులు ఉండవు కార్మికుడు బతకడు మొత్తం మిషనరీ వ్యవస్థ వచ్చి మిషనరీ తోటి బొగ్గు తీసుకొని వెళ్ళిపోతాడు మొత్తం బొగ్గు గన్లు మొత్తం ప్రైవేటైజ్ అయిపోతాయి మనం పోరాడకపోతే అంబేద్కర్ రాజ్యాన్ని ఒక చేతిలో పట్టుకొని ఒక చేతితో పోరాటం మొదలు పెట్టకపోతే బొగ్గు గన్లు మొత్తం పెట్టుబడిదారుల చేతిలో పోతే మనకి చిప్పకత అయితే అని చెప్తున్నా మళ్ళీ మీ ఒక్కసారి అందుకనే మనం పోరాటానికి సిద్ధపడాల ఏ పోరాటం వాళ్ళు చెప్పే పోరాటాలు కాదు అంబేద్కర్ చెప్పే పోరాటం అయిపోదాం అందుకోసం మనం ఈ రాజ్యం కోసం పోరాడడం కోసమే స్వరాజ్య పాదయాత్ర రాజ్యం వస్తే ఏమొస్తుంది మనిషి బతకాలంటే ఐదు కావాలా ఏ మనిషికైనా ఒక రాజు ఒక ధర్మం ఒక రాజ్యం ఒక మనిషి బతకడానికి ఐదింటిని ఇవ్వాల మన రాజ్యం వస్తే భూమిని పంచుకుంటాం అంబేడ్కర్ చెప్పిన సామ్యవాద సిద్ధాంతం ప్రకారం భూమిని పంచుకుంటాం మన రాజ్యం వస్తే ప్రతి కుటుంబానికి భూమిని పంచుకుంటాం రాజ్యం వస్తే ప్రతి బిడ్డకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టించి ఆ స్కూల్లో భోజనం బట్టలు పెట్టి నిర్బంధంగా చదివించి ఉద్యోగం వచ్చినాకనే ఆ బిడ్డని తీసుకొచ్చి తల్లిదండ్రులకు గొప్ప చెబుతాం అలాంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కట్టిస్తాం గ్రామ గ్రామంలో మాకెందుకు ఆ కాలేజీ బోధం మీద కొట్టుకోవడానికి దాన్ని పెట్టే డబ్బులు మా బిడ్డలను చదివించుకుంటాం చదువుకున్న బిడ్డలు మొత్తం అమెరికాలో పంపిస్తాం మాకెందుకు భూమి లేనివాడికి మన రాజ్యమే వస్తే మనందరి చేతికి ఉపాధి కల్పిస్తాం అంబేడ్కర్ రాజ్యం వస్తే మన చేతి నిండా ఉపాధి ఎట్లా వస్తుంది ఉపాధి తలసరి ఆదాయం ఎట్లా పెరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ సంపదని పంచడం సంపదని ఎట్లా పంచుతావు ఎట్లా పంచాలి సంపదని పదివేల ఎకరాలు ఒక అగ్రవర్ణం ఆయనకిచ్చి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చి భూమిని ఇచ్చి పదివేల కోట్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఓ అగ్రవర్ణం ఆయన కంపెనీ పెట్టుకోమంటుంది ఈ రాజ్యం మన రాజ్యంలో ఆ పని చేయదు మన రాజ్యం ఆ పని చేయదు మన రాజ్యం ఏం చేస్తుందంటే చైనాలో ఆడవాళ్ళు నిరక్షరాశులైనటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు చైనాలో కంప్యూటర్లు తయారు చేసి మార్కెట్లు అమ్ముతున్నారు టీవీలు తయారు చేసి మార్కెట్లు అమ్ముతున్నారు పర్ డే మూడు వేల రూపాయలు సంపాదిస్తారు మన బిడ్డలకు కూడా అలాంటి సాంకేతిక జ్ఞానం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి మన యువతకి మహిళలకి అలాంటి విపణిలో అత్యాధునిక వస్తువులను అమ్మేటువంటి ఒక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తాం మన రాజ్యం వస్తే అంబేద్కర్ కోరుకున్న రాజ్యం అది ఉపాధి ఉండదా యాభై కోట్ల మంది లేక పని లేక రోడ్ల మీద తిరగాల ఇది దేశం దేశమేనా ఇది ఒక దేశం అంటే యాభై కోట్ల మంది పని లేకుండా ఉంటారా తెలంగాణలో కోట్ల మంది ఒక కోటి మంది పని లేకుండా రోడ్డు మీద ఉంటారా మనం పని చేయొద్దా మనకు పని చేయదా ఈ దేశం పని చేసే శక్తి ఉన్న పని పనిచేదా అలాంటి పనిని మనం కల్పిస్తాం ఈ రాజ్యమే మనకు వస్తే హాస్పిటల్ కట్టుకుంటాం ప్రతి గ్రామంలో హాస్పిటల్ కట్టుకుంటాం మనకేమైనా హాస్పిటల్ ఉన్నాయా హైదరాబాద్లో గిరాకి పోవడానికి మనకేమైనా గిరాకి పోవడానికి హైదరాబాద్లో మనకి హాస్పిటల్ ఉన్నాయా అంటున్నా వాళ్ళకి గిరాకి మనల్ని చంపి మన గ్రామంలో హాస్పిటల్ లేకుండా వస్తే చచ్చిపోవాలి మనం మనం ప్రతి గ్రామంలో తెలంగాణలో ఉన్న పన్నెండు వేల ఐదు వందల గ్రామాల్లో దవాఖానాలు కట్టుకుంటాం మన రాజ్యం వస్తే పౌష్టికాహారం పెట్టి పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఫ్రీగా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఒక డిపార్ట్మెంట్ డాక్టర్ని పెట్టి కార్పొరేట్ వైద్యం చేయించి హాస్పిటల్ కట్టుకుంటాం నూట ఇరవై ఏళ్ళు మన జాతులు బతికించుకుంటాం మన రాజ్యం వస్తే ఉండడానికి ఒక కొంప కట్టుకుంటాం ఈ ప్రాధాన్యత అంశాలంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ ఇది రాజ్యానికి కావాల్సింది ఈ యొద్ ఆ రాజ్యానికి చేతికి ఉపాధి అయ్యావా బిడ్డలను చదివేయడానికి స్కూల్ లేదా సత్య బతుకులలోకి హాస్పిటల్ ఉండదా అమెరికాలో ఇదే ఉందా మీరు ఇరవై నాలుగు గంటలు అమెరికా పోతారు కదా అమెరికాని పాలించే పరిపాలకులు అమెరికాలో సఫాయి పనిచేసే వాళ్ళు పిల్లలు ఇద్దరు ఒక స్కూల్లో చదువుతారు మనకు ఆ గతి ఉందా ఈ దేశంలో సమాజం గురించి ఆలోచించొద్దా మనందరం ఇరవై నాలుగు గంటలు కుటుంబం ఎవడన్నా కుటుంబం నుంచి బయటపెట్టి వాడు త్యాగజీవి ఆయన మీద త్యాగజీవి అని ఒక ముద్ర వేసి ఈ త్యాగజీవి అన్నాయన మళ్ళీ ఏం పని చేయకుండా ఉంటాం త్యాగం లేదు పాడు లేదు అందరం కలిసి సమాజం కోసం పనిచేద్దాం మనందరం కలిసి సమాజం కోసం పనిచేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు రాజ్యం వస్తుంది తెలుసా ఆ విషయం ఒక్క రాత్రి పూట పడుకునే పోయే ముందు గుండెల్లో నిర్ణయం తీసుకోండి తీసుకున్న నిర్ణయాన్ని బ్యాలెట్ బాక్స్లు వేయండి బాక్స్ బద్దలు చేసుకొని రాజులు బయటకు వెళ్తారు మన రాజులు దీనికోసం త్యాగాలు అందుకని ఈ రాజ్యం అంబేడ్కర్ కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని అంబేడ్కర్ గన రాజ్యాన్ని అంబేడ్కర్ ఎన్ని గనడో ఈ దేశం గురించి మన ప్రజల గురించి ఎన్ని కలలు నీ తండ్రి కలలు కంటే నెరవేర్చడానికి పో తండ్రిని ప్రతిరోజు బలకరిస్తావుగా ఎంత ప్రేమగా బలకరిస్తావు నీ తండ్రిని మరి ఈ తండ్రి గురించి మాట్లాడవా మన శారీరక తండ్రుల కన్నా మన బయలాజికల్ పేరెంట్స్ కన్నా ఐడియలాజికల్ తండ్రి అంబేద్కరే గొప్పోడు మన తండ్రి కన్నా పేగుబంధం లేకపోయినా జ్ఞానబంధం ఉంది మనకి ఎక్కడో పుట్టిండు ఉరివి అంబేద్కర్ ఎవరు నీ కోసం కన్నీరు కార్చిండు నీ కోసం అవమానాలు పడ్డాడు నీకోసం మాటలు పడ్డాడు నీకోసం దెబ్బలు పడ్డాడు నీ కోసం భార్యా బిడ్డలు చంపుకున్నాడు నీ కోసం సర్వం కాలిపోయి రాజ్యాంగం ఇచ్చి మరణించిండు అంబేద్కర్ తన కోసం ఏం చేయావా తన ఆలోచనలని ప్రాక్టికల్గా తీసుకపోవా పిచ్చి పట్టిపోయింది ఒక ఒక రొటీన్ లైఫ్ పొద్దునుంచి రాత్రి వరకు ఏదో పని చేసుకోవడం వారం వారం ఏదో చికెన్ మటన్ తింటాం వారం అయిపోతుంది నెల అయిపోతుంది జీవితం అయిపోతుంది చెస్ట్ పెయిన్ వస్తుంది గుండె చచ్చిపోతాను దినాలు చేస్తాను అయిపోతుంది ఇది ఒక రొటీన్ లైఫ్ అయిపోతుంది బతుకంతా అందుకని ఈ సమాజాన్ని మార్చాల మనం ఈ ఒక్క తరంలో కూడా మనం ఈ నిర్ణయం తీసుకోకపోతే రాబోయే తరాలకి ఈ ఆలోచన కూడా ఎవరికి రాదు అందుకని అందరూ ఆత్మ పరిశీలన చేసుకొని అందరూ ఆలోచించి అర్థం చేసుకొని స్వరాజ్య పాదయాత్ర గమ్యానికి చేరే విధంగా ఈ పాదయాత్రలో కలిసి రావాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు